నిఖా రోజున అది నమాజు సమయం అయినప్పుడు పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు మీద నమాజు ఫర్జై ఉంటుందా చెప్పగలరు? తప్పకుండా, దానిలో అనుమానం రాకూడదు. ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. అల్లాహ్ తబారక్ ఏమన్నాడు? నమాజు మోమిన్లపై దాని కేటాయించిన టయాన్ని అల్లాహ్ తబారక్ విధి చేసి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చనిపోయినా కానీ లేక పెళ్లి సమయమైనా కానీ ఏ సమయంలో కూడా అల్లాహ్ తబారక్ దాన్ని మాఫ్ చేయడు. ఆ సమయంలో లేచి ప్రత్యేకంగా నమాజ్ చేసుకుని మళ్ళా మీ నికా మహఫిల్లో కానీ వేరే ఫంక్షన్లో కానీ వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా పెళ్లి కూతురు కానివ్వండి, పెళ్లి కొడుకు కానివ్వండి, జుహర్ నమాజ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ హయ్యల సలాహ్ హయ్యల సలాహ్ అని గొంతు వినగానే వెంటనే మనము ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చి వజూ చేసుకుని నమాజ్ చేసుకుని మళ్ళీ ఫంక్షన్లో వెళ్ళిపోవాలి. అదే అసలు పద్ధతి. ఒకవేళ మనతో బద్ధకం చేసి తర్వాత చేసుకుంటున్నారంటే అది తప్పేది. కానీ మరీ అసలు వదిలేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అసలు నమాజే వదిలేస్తారు. పెళ్లి వచ్చిందంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకే కాదు, ఆ ఫంక్షన్లో వచ్చిన ప్రతి వాడు, దావత్ వచ్చిన ప్రతి వాడు నమాజ్ వదిలేస్తారు. ప్రత్యేకంగా ఇది జరుగుతుంది లేడీస్ లో, ఎక్కువగా జరుగుతుంది లేడీస్ లో. అక్కడ ఏ విధమైన ఏర్పాటు ఉంటుంది? అమ్మగారు ఉందంటే బయటకు వెళ్తారు, ఎక్కడో పక్కనే మస్జిద్ ఏదో చూసుకుంటారు, అక్కడ వెళ్ళి నమాజ్ చేసుకు వస్తారు నమాజ్ చేయాలనుకున్న వారు. కానీ లేడీస్ లో మనము ఎక్కడా అరేంజ్మెంట్ ఉండదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఫంక్షన్ హాల్లో ఏ స్థలంలో అయితే పెళ్లి అవుతుందో ఆ స్థలంలో ప్రత్యేకంగా ఒక స్థలం కేటాయించాలి. నమాజ్ కోసం ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయించాలి. అందరూ కలిసి అక్కడ నమాజు వేరు వేరుగా అయినా పర్వాలేదు నమాజ్ చేసుకోవాలి. నమాజ్ మాత్రం వదులుకోవాలి.